కొడాలి నాని ఏం చేశాడు? ఆ రోజున నేను ఇన్ఛార్జ్గా ఉన్న పడిన కష్టం, ఎక్కిని గుమ్మం దిక్కుండా తిరిగాం, దానివల్లనే ఎన్ని సాధించుకోగలిగాం. ఇవాళ రాష్ట్రంలో బిగ్గెస్ట్ క్లస్టర్ ఇది, గర్వంగా మేము చాలా చాలా సాటిస్ఫైడ్గా మాట్లాడుతున్నా, చాలా ఆనందంగా ఉంది కూడా. మేము ఖచ్చితంగా చెప్తున్నా, మేము చేసిన కృషి అది, మేము కష్టపడి తీసుకొస్తే వీళ్ళు సంకలు కొట్టుకుంటున్నారు. 1912 మేము అలాట్ చేస్తే 1800 మంది తొలగించారు కొంటి సార్లు చెప్పి. ఎవడిచ్చాడు నీకు ఆ హక్కు? డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారా. దాంట్లో కలెక్టర్లు ఉంటారు, జిల్లా మంత్రులు ఉంటారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు, కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్గా నేను అందరం సంతకం పెట్టాం. ఇది ఢిల్లీ వెళ్ళి కేంద్రాన్ని దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొచ్చాం. హూ ఆర్ యూ తొలగిస్తాకి? నీకెవరిచ్చారు హక్కు? మేమెంపి చేశాం. ఖచ్చితంగా రేపు అధికారం రాబోతుంది. దేవుడు దయవల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఎవరికైతే తొలగించారో క్రమబద్ధీకరణ చేస్తానని చెప్పి మాటిస్తున్నా.